హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరాద. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే, మేము మిట్టు బర్త్డే కోసమని షాపింగ్కి వెళ్తున్నాం. సో అది నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను. అంటే మార్నింగ్ షాపింగ్ చేసి అలాగే ఈవినింగ్ మేము ఊరు కూడా వచ్చేసామన్నమాట. సో అది కంప్లీట్గా వీడియో షూట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే మాకు పిల్లల్ని చూసుకోవడానికి ప్రజెంట్ అక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి తప్పదు. ఇంకా వాళ్ళకి మాస్కులు అండ్ అలాగే హ్యాండ్స్కి గ్లౌజెస్ కూడా అరేంజ్ చేసి అన్ని ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, కాకపోతే తప్పదు, ఇంకా తీసుకెళ్ళాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడైతే నేను వాళ్ళకు హ్యాండ్స్కి అన్ని గ్లౌజెస్ వేసుకున్నాం, మేము కూడా వేసుకున్నాం అనమాట. నార్మల్గా హ్యాండ్స్కి వేసే గ్లౌజెస్ అప్పుడు మాకు దొరకలేదన్నమాట. సో కవర్స్ తెచ్చి ఇంకా వాటితో వేసుకున్నాము. పిల్లలకి వేసడం అయితే చాలా కష్టమైన, ఎందుకంటే ఇవి పెద్దవాళ్ళ ఫింగర్స్కి వచ్చే సైజ్ ఉన్నాయి. అవి పిల్లలకి సెట్ చేసడం అయితే చాలా కష్టం అనిపించింది. అండ్ అలాగే సెట్ చేసిన తర్వాత నేను వాళ్ళకు బ్యాండ్స్ పెట్టేశాను పీకకుండా ఉండడానికని. అయితే ఇక్కడైతే మేమైతే షాపింగ్ కోసం ఆల్రెడీ రెడీ అయిపోయాము. ఇక్కడైతే మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. కృతిక అయితే అసలు వింతగా చూసుకుంటుంది చేతుల వైపు, ఎప్పుడు తీసేసుకుందామా అన్నట్టు ఉన్నారు పిల్లలంతా. సో కష్టమే కదా, ఎప్పుడు ఫ్రీగా ఉండే హ్యాండ్స్ని అట్లా బంధించాలంటే ఎవరికైనా కష్టమే ఉంటుంది. సో ఇక్కడైతే మేము దిల్షుక్నగర్ వచ్చేసాము. అక్కడ షాప్ దగ్గర పార్కింగ్ అసలు లేదండి. మనకి ఎంత రష్ తక్కువ ఉన్నా కూడా పార్కింగ్ అయితే చాలా కష్టమే ఇక్కడ షాప్స్లో. సో మేము కొంచెం లాంగ్లో పెట్టి నడుచుకుంటూ వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. సో ఇక్కడ మేము కేఎల్ఎం ఫ్యాషన్స్కి వచ్చాము. సో ఇక్కడ ఎప్పుడు తీసుకున్నా కూడా నాకు బయట వాటితో పోలిస్తే కొంచెం క్వాలిటీ కానీ ప్రైస్ కానీ కొంచెం తక్కువే అనిపిస్తుంది. క్వాలిటీ అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట, అందుకే మేము ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. టెంపరేచర్ చెక్ చేసి అండ్ అలాగే శానిటైజ్ చేసి లోపలికి పంపిస్తున్నారు. కేఎల్ఎం ఫ్యాషన్స్ మొదలైనప్పటి నుంచి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఖాళీగా ఉండడం. ఎప్పుడు చూడు, చాలా రష్ ఉంటుంది ఇక్కడ. కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీగా ఉంటాయని చాలా రష్ ఉంటుంది. ఏ ఫెస్టివల్స్ ఎప్పుడైనా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉండేది. ఫస్ట్ టైం అసలు ఇంత ఖాళీగా చూడడం అయితే. సో ఇక్కడైతే మేము ఫస్ట్ కిడ్స్ వేర్కి వెళ్తున్నాం, థర్డ్ ఫ్లోర్కి మిట్టు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కిడ్స్ ఫ్లోర్కి వచ్చేసాము. కలెక్షన్స్ అయితే బాగున్నాయి, ఓల్డ్ మోడల్ అలా ఏం లేవు, హ్యాంగ్ చేసి ఉన్నవి అన్నీ బాగున్నాయి అన్నమాట. మేమైతే ఇట్లా అంటే షర్ట్ టైపు అట్లా ప్రిఫర్ చేయలేదు, కొంచెం డిఫరెంట్గా వాడికి తీసుకుందామని వేరే మోడల్ చూసాం. ఇక్కడ సూట్ టైప్ కూడా చాలా బాగున్నాయి, చాలా మోడల్సే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంది, అంత ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ మేము ఈ మోడల్స్లో కొన్ని సెలెక్ట్ చేసాము. సో మేము సెలెక్ట్ చేసినవి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి కొంచెం ఎల్లో కలర్ది చూసాము, అంటే వాడి పెట్టి చూస్తే వాడి ఫేస్కి ఏది సెట్ అవుతుందని కూడా అన్నీ ఒకసారి మేము అంటే వేసి చూడలేదు, నార్మల్గా ఇట్లా ట్రయల్ చేసి చూసాము. అంటే వెనకాల నుంచి ఫ్రంట్ నుంచి అలా పెట్టి చూసాము. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వీడికి సూట్ అయ్యి అన్నీ బాగానే అనిపించాయి, కాకపోతే మేము ఫైనల్గా అయితే ఒకటే సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ మా పనిలో మేముంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారనమాట, అన్నీ ముట్టుకోవడం అవి చేస్తుంటారు. సో ఇలా చేస్తారనే మేము ముందు జాగ్రత్తకి వాళ్ళకు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసి తీసుకొచ్చాము. ఇదిగా వాళ్ళ తమ్ముడికి టీ షర్ట్స్ అవన్నీ సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ. అయితే మాస్క్ అండ్ హ్యాండ్కున్న కవర్స్ వీళ్ళైతే అసలు తీయలేదండి, వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అలాగే ఉంచుకున్నారు. ఇక్కడ మేము కొన్ని అయితే ఇంకా కొన్ని ట్రయల్ చేస్తున్నాము, కొన్ని చూస్తున్నాము. దీంట్లో మేము ఏ డ్రెస్ తీసుకున్నాం అనేది మీరు గెస్ చేసి నాకు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వాడి బర్త్డే వీడియోలో మేము తీసుకున్న డ్రెస్ ఏంటనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. షాప్ మొత్తం వాళ్ళది అన్నమాట, ఇంకా మొత్తం ఖాళీ ఉంది కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా కొత్త న్యూ కలెక్షన్స్ ఉన్నాయంటే అవి కూడా చూస్తున్నాము. కలర్స్ అండ్ అలాగే డిజైన్స్ కూడా బాగున్నాయి, న్యూ మోడల్ లాగా అనిపించింది. కొద్దిగా డిఫరెంట్ తీసుకుందామని మేము ఈ మోడల్ చూసామన్నమాట. నాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి, కాకపోతే ఒకటే సెలెక్ట్ చేసాం, అదేంటనేది మీరు నా కింద కామెంట్లో చెప్పండి. ఇది కలంకారీ మోడల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, అంటే కలంకారీ మనకు శారీస్ బ్లౌజెస్ వస్తాయి కదా,
సో అలా కూడా వచ్చిందన్నమాట పిల్లలకు కూడా. సో అది అంత నాకు నచ్చలేదు. సో ఇవి కొన్ని పెట్టి చూస్తున్నాము. అసలు ఉండట్లేదు, ఒకటి పెట్టుకొని ఒకటి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒక 5-6 డ్రెస్ మేము వాడికి పెట్టి చూసాం. సో ఇది దీంట్లో ఏంటనేది నాకు చెప్పండి. ఇక్కడ మిట్టు షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కృతిక కోసం కొన్ని డైలీ వేర్ టాప్స్ అండ్ అలాగే ఇప్పుడు స్కర్ట్స్ నడుస్తున్నాయి కదా పిల్లలకి, సో అలా కూడా తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ డైలీ వేర్ టాప్స్ వాళ్ళకి ఏంటంటే 500కి 2 టాప్స్ అన్నమాట. అంటే వెస్ట్రన్ టైప్ ఉన్నాయి, చాలా బాగున్నాయి టాప్స్ కూడా. అవి 500కి 2 ఉన్నాయి. కృతికకి మేము 2 టాప్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్కర్ట్స్ చూస్తున్నాము. అంటే నైట్ ప్యాంట్స్ అలా కూడా ఉన్నాయి, కాకపోతే తనకు స్కర్ట్స్ కొంచెం బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే తను కొంచెం పెరిగింది. ఇంతకుముందు చిన్నప్పుడు తీసుకున్న స్కర్ట్స్ తనకు పెద్దగా సెట్ అవ్వలేదు, తనకు కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కాబట్టి తనకు బాగా అనిపిస్తుంది అనిపించి నేను కొన్ని స్కర్ట్స్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 స్కర్ట్స్ తీసుకున్నాను తన కోసము. ఇవి వచ్చేసి ఈచ్ వన్ మనకు 130 రూపీస్ అండి. 130కి ఒకటి నేను 2 స్కర్ట్స్ తీసుకున్నాను తన కోసం. అండ్ మనకు డిఫరెంట్ కలర్స్ అన్ని కాంబినేషన్లో ఉన్నాయి, మల్టీ కలర్స్. అంటే మనకు పైన ఎలాంటి టీ షర్ట్స్ వేసినా కూడా సెట్ అయ్యేలా ఉన్నాయి, బాగున్నాయి స్కర్ట్స్ కూడా. సో కృతికకి అయితే తీసుకున్నాం. కృతిక షాపింగ్ అయిపోయిన తర్వాత ఉమెన్స్ వేర్ కూడా ఒకసారి మేము ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట ఎప్పుడెప్పుడు ఇక్కడ. సో ఆఫర్స్ కూడా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దామని వచ్చాము. ఇక్కడ ఏంటంటే 500కి 2 టాప్స్ ఉన్నాయి, అంటే డైలీ వేర్ టాప్స్. అలా బాగున్నాయి 500కి 2. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పార్టీ వేర్ టైప్ ఒక టాప్ తీసుకున్నాను. అవి ఇట్లా అంటే మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ వరకు, అక్కడక్కడ వైట్ డాట్స్లో వచ్చింది అన్నమాట. సో ఇవి నాకు బాగా అనిపించింది. క్లాత్ కూడా మనకు కాటన్ సిల్క్లో ఉంది. సో క్లాత్ బాగా అనిపించింది అండ్ అలాగే కలర్ కాంబినేషన్ వర్క్ కూడా బాగా అనిపించింది. సో నేను ఇవి టాప్స్ ఒకటి చూశాను అండ్ దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి, ఒకటి పింక్ అండ్ ఎల్లో అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది. కాకపోతే అది ఆరెంజ్ కాదు, పీచ్ కలర్లో ఉంది. దీంట్లో కూడా నేను ఒకటి టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టాప్స్ వచ్చేసి 600కి ఒకటి అండి. సో ఈ పార్టీ వేర్కి చాలా బాగున్నాయి, పార్టీ వేర్కి కూడా 600లో చాలా బాగున్నాయి. ఇప్పుడు పెద్ద కలెక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళు కూడా మంచి ఆఫర్సే పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఊరెళ్ళే ప్రోగ్రాం ఉందన్నమాట. సో ఊరెళ్దామనే లోపు మాకు 4:00 అయింది, ఫుల్ వర్షం పడింది ఈరోజు. కృతిక మిట్టు రెడీ అయిపోయి ఇంకా వర్షం వస్తుంటే వర్షంలో బయట ఆడుతున్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని మేము వెయిట్ చేస్తున్నాం, కాకపోతే ఇంకా వర్షం తగ్గట్లేదు. ఇక్కడ లగేజ్ అయితే అంత ప్యాక్ చేసేసాను నేను. వాడికి మిట్టుకు కావాల్సిన బర్త్డే డెకరేషన్స్ ఆల్రెడీ మాకు ఇంట్లో ఉండే అన్నమాట. క్యాప్స్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ చేసే డెకరేషన్స్ నేను కొన్ని మీషో నుంచి ఆర్డర్ చేశాను, అవి కూడా వచ్చేసాయి. సో అవి కూడా నేను ప్యాక్ చేశాను. అండ్ అలాగే లాస్ట్లో మీరు చూసింది మిట్టు బర్త్డే గిఫ్ట్ అన్నమాట, ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా నేను ఓపెన్ చేశాను. వాడు కూడా అది తెచ్చుకోవడానికి పక్కకు పెట్టేశాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ వర్షం అయితే తగ్గిపోయింది. కృతిక నేను వచ్చి కింద లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము. కొంచెం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియో, అది మీకు కామెడీగా అనిపించవచ్చు. పైనుంచి అయితే సోము వీడియో తీస్తున్నాడు దీన్ని. లగేజ్ ఎక్కువ ఉందన్నమాట, అంటే 2 రౌండ్స్ వెళ్ళాల్సి ఉంది. ఇంకా కృతిక నేను 2 రౌండ్స్ తిరిగాము. ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వెనకాల నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఫస్ట్ రౌండ్ తెచ్చిన లగేజ్ అంతా అయితే సెట్ చేసాము. ఇంకా సెకండ్ రౌండ్ కొంచెం ఉంది లగేజ్, అవి తీసుకొని అలాగే మిట్టు పడుకొని ఉన్నాడు, వాడిని కూడా తీసుకొని రావడానికి మేము ఇంకా పైకి వెళ్తున్నాము.
మిట్టు ఎప్పుడు వెళ్దామని వెయిట్ చేసి పడుకున్నాడు అలాగే. సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇక్కడ మాకు తెలిసిన బేకరీ ఉంటుందన్నమాట. అంటే తెలిసిందంటే మేము ఎప్పుడెప్పుడు ఇక్కడనే తీసుకుంటాము. పిల్లలకైనా ఏవైనా కేక్స్ కూడా కావాలంటే మిట్టు బర్త్డే కోసం కూడా మేము కేక్ ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము. ఊర్లో ఏంటంటే అక్కడ కేక్స్ అంత బాగోవు అండ్ అలాగే అంత క్వాలిటీగా అనిపించదన్నమాట. అందుకే మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాం. వాళ్ళది యాక్చువల్గా మేము బర్త్డే ఫోటో ఏదైనా ఫోటో వేసి కేక్ చేయించాం అనుకున్నాం, కాకపోతే కుదరలేదు. కేక్ మీద ఫోటో వేస్తే ఏంటంటే వితిన్ ఒక 1-2 అవర్స్లో కేక్ కట్ చేయాలంట, లేకపోతే ఫోటో అంతా పాడైపోతుందంట. మేము నెక్స్ట్ డే కాబట్టి ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్తున్నాము. సో నార్మల్ కేకే తీసుకున్నాము, చాక్లెట్ కేక్. సో 1 అవర్ ముందు మనకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకెళ్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందంట, ఏం ఖరాబ్ అవ్వదంట. మాకు ఎలాగో 1-1.5 అవర్ జర్నీ, అందుకే మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ నేను మిట్టు కోసం ఒక చాక్లెట్స్ అండ్ అలాగే కేక్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతున్నాము ఊరికి వెళ్ళడానికి. సో కేక్ మనం జాగ్రత్తగా పెడితేనే ఇంటి వరకు సేఫ్గా వెళ్తుందన్నమాట. నార్మల్గా సీట్ పైన పెడితే పిల్లలు పడతారు అండ్ వాళ్ళకి తెలియదు కదా, అందుకే ఒక కాటన్ బాక్స్లో దాన్ని మేము సెట్ చేస్తున్నాము. మంచిగా సెట్ చేసి ఇంకా తీసుకెళ్తున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆగాము పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి, వెళ్ళి రావడానికి అవుతుంది కాబట్టి. సో ఇక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఇంకా ఇది సాగరింగ్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ అయితే ఎప్పుడో రెడీ అయిపోయిందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే ఇది రెడీ అయిన తర్వాత నేను రాలేదు. నేను దాని నుంచి వెళ్దామని కూడా ఒకసారి అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ట్రాఫిక్ జామ్ కూడా తగ్గింది. ఎందుకంటే రెగ్యులర్గా ఇట్లా స్ట్రైట్ రూట్లో వెళ్తే ఏంటంటే మాకు హైవే ఉంటుంది కంప్లీట్గా, రోడ్ కూడా బాగుంటుంది వెళ్ళొచ్చు. కాకపోతే ఇట్లా లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి అండ్ రోడ్ అయితే కొంచెం అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కాకపోతే లొకేషన్స్ బాగుంటాయి. మీ అందరికీ ఇది చూపించడానికని మేము ఇటు నుంచి వెళ్తున్నాము. మొత్తం హిల్స్ ఉంటాయన్నమాట, హిల్ స్టేషన్ ఉంటుంది అండ్ అలాగే వాటి దగ్గరలో చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇటు సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువసార్లు ఇటు నుంచి రాము, ఎందుకంటే కంప్లీట్ హిల్ స్టేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈవినింగ్ టైంలో డేంజర్ అనిపిస్తుంది ఈ రోడ్డు. నార్మల్గా డే టైంలో అయితే వెళ్తుంటాము, కాకపోతే కన్స్ట్రక్షన్స్ అలా జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువైతే మేము హైవే రూటే ప్రిఫర్ చేస్తాం. ఇక్కడైతే సూపర్గా ఉంటాయండి లొకేషన్స్. మనం వెళ్ళే దారిలో ఇంత మంచి లొకేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే కదా. అప్పుడప్పుడు ఇలాంటి నేచర్ని విజిట్ చేస్తే ఏంటంటే మనకున్న టెన్షన్స్ కానీ మనకున్న స్ట్రెస్ కానీ అంతా ఏరిపోతుంది. సో అందుకే అందరు ఖచ్చితంగా అప్పుడప్పుడు విజిట్ చేయండి. విలేజెస్లో కానీ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి విజిట్ చేయండి. ఎవరైనా ఇటు సైడు అంటే మా సైడు నల్గొండ వాళ్ళు ఉంటే మాత్రం ఈ రూట్లో ఒకసారి రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ లొకేషన్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూసారా మనకు కనిపిస్తున్నాడు హిల్స్. మీకు వీడియోలో కొంచెం లాంగ్లో అనిపించవచ్చు, కాకపోతే డైరెక్ట్గా చూస్తే ఏంటంటే అవి మనకు చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అనిపించడం కాదు, అవి మనకు దగ్గరనే ఉంటాయి. మొత్తం గ్రీనరీ అన్నమాట, ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ సైడ్ ఎంపటి కట్ చేశారు కదా, ఇంతకుముందు దానిపైనుంచే ఉండే అన్నమాట రోడ్డు. సో మొత్తం కంప్లీట్గా మనకు అంటే హై అంటే గుట్ట మీదకి ఉంటుంది కాబట్టి అలా కొంచెం ప్రాబ్లం అవుతుందని మొత్తం కట్ చేసి కింది నుంచి రోడ్డు వేశారు. సో అది వేసిన తర్వాత మేమైతే ఇప్పుడే వస్తున్నాం ఫస్ట్ టైం ఇక్కడ నుంచి. అంతకుముందు అది ఉన్నప్పుడు ఏంటంటే అక్కడికి వెహికల్ వెళ్ళేసరికి మనకు చుట్టూ కంప్లీట్ ఎక్కడున్న లోయలు అన్నీ కనిపించేది, చాలా బాగా అనిపించేది లొకేషన్. ఇక్కడ అంటే ఇక్కడ గుట్ట దిగడం అన్నమాట, ఇందాక కట్ చేశారు కదా. సో అక్కడ నుంచి ఎక్కితే ఇక్కడ కొంచెం డౌన్ ఉంటుంది,
తీగిపోతుంది ఇక్కడ నేచురల్ గా చెప్పాలంటే చాలా మంచి లొకేషన్స్ ఉంటాయండి మనకు ఫిలిప్ సిటీలో ఇలాంటి హిల్స్ అండ్ గ్రీనరీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అక్కడ ఏంటంటే అక్కడ డెవలప్ చేశారు కాబట్టి టూరిస్టులు అలాంటి వాళ్ళు వచ్చి చాలా విజిట్ చేసి చాలా ఫేమస్ అయ్యింది ఇక్కడ కూడా డెవలప్ చేస్తే అలా సేమ్ అలాంటి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి బయట చూడడానికి చిన్న చిన్న విలేజెస్ అండ్ రోడ్ ఉంటుంది కానీ సైడ్స్ ఏంటంటే మొత్తం లోయలు ఉంటాయి గ్రీనరీ ఉంటుంది చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది చూసేటప్పుడు అయితే చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మా జర్నీ కంటిన్యూ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇక్కడ ఏంటంటే లొకేషన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి కాకపోతే మేము ఇక్కడికి వచ్చి పావాలనుకున్నాం ఇక్కడ గ్రీనరీగా ఉండాలి ఏం లే ఫోటో తీస్తున్నా ఏం లేదు కృతికా కార్యక్రమం పడుకుంది ఇంకా ఇప్పుడు కార్ ఆగిన తర్వాత లేచిందనమాట సో తనకి ఏం అర్థమవుతలేదు ఎక్కడికి వచ్చాము ఎక్కడ ఆగామనేది అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో అండ్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ డబుల్ రోడ్ ఉండేసరికి వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి సో ఇక్కడ దిగిన కొన్ని స్టిల్స్ మీతో షేర్ చేస్తాను చూసేయండి సో ఇక్కడ మేము దిగిన స్టిల్స్ అని అయితే చూసేసారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ మీకు కొంచెం దూరం కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే బాగా వర్షం పడ్డప్పుడు చిన్న వాటర్ ఫాల్స్ లా కూడా వాటర్ అనేది కిందికి వస్తుంటాయి సో అది మీకు క్లియర్గా కూడా చూపిస్తాను కొంచెం జూమ్ చేసి నేను అంటే మనకు కొంచెం టర్నింగ్ అయినప్పుడు వాటికి దగ్గరలో వెళ్ళినట్టు అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కొంచెం జూమ్ చేసి నేను క్లియర్గా కూడా చూపిస్తాను ఇక్కడ పొలాల మధ్యన చిన్న చిన్న గుడిసెలు అండ్ అలాగే కొబ్బరి చెట్లు కూడా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది సో నేను ఇప్పుడు చెప్పాను కదా చిన్న వాటర్ ఫాల్స్ లాగా వస్తుందని
అదైతే ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను కొంచెం. సో అక్కడ మనకు బ్లాక్ మార్క్స్ లాగా కనిపిస్తుంది కదా, అవన్నీ వాటర్ మార్క్స్ అన్నమాట. బాగా వర్షం వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇట్లా కనిపించేలాగా వాటర్ ఫాల్స్ అనేవి వాటర్ కిందికి వస్తుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది అప్పుడైతే వ్యూ. ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు రావట్లేదు. సో వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఇటు నుంచి వెళ్తే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అది అక్కడ నుంచి అక్కడ వరకు చాలా లాంగ్లో వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మాకైతే ఈవినింగ్ అయిపోయిందండి. వెదర్ చాలా కూల్గా ఉంది, అంటే కొంచెం వర్షం వచ్చిపోయింది కాబట్టి కొంచెం కూల్గా ఉంది. అండ్ అలాగే చుట్టూ గ్రీనరీ ఉంది కాబట్టి మాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి అదేంటి ఇదేంటి అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి, అంటే హిల్ స్టేషన్కి దగ్గరలోనే చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మొత్తం వరిచేలు అండ్ అలాగే జొన్నలు ఎక్కువ వేస్తారు, అంటే వీళ్ళకు వాటర్ ఎక్కువ ఉంటాయి ఇటు సైడు అందుకే ఇవి ఎక్కువ వేస్తుంటారు. పత్తి అలాంటివి ఇక్కడ సైడ్ వేయరు. చూసారు కదా ఎటు చూసినా మనకు వరిచేలే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే మిట్టుగాడు ఎద్దుని చూసి బర్రె అంటున్నాడు, బర్రెని చూసి ఎద్దు అంటున్నాడు. సో వానికి ఎగ్రెత్తికి క్లియర్ చేస్తుంది అది ఎట్లు బర్రెలు కాదని. సో అది చూసి ఇది అంటున్నాడు, ఇది చూసి అది అంటున్నాడు వాడు. సో ఇక్కడ వాళ్ళక్క మొత్తం వానికి క్లియర్గా చెప్తుంది. ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ చీకటి అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఇంతవరకు వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే ఇంకా కృతిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కోసం చేసిన స్పెషల్ మురుకులు చూపిస్తుంది అండ్ వాళ్ళకు పెడుతుంది. రాగానే కృతిక మిట్టు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అవన్నీ చూసి. ఇక్కడ ప్లేట్లో మురుకులు పెట్టిస్తే ఇంకా కృతిక తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముడికి అందరికీ ఇస్తుంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక 20 డేస్ తర్వాత వచ్చింది, అంతకుముందు ఒక 6 మంత్స్ ఉండిపోయింది కాబట్టి కొంచెం డిప్రెస్ అయింది తను వెళ్దాం వెళ్దామని. సో వాళ్ళ కోసమే మెయిన్గా ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ పిల్లలైతే ఇంకా వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళకు వచ్చిన యాక్టివిటీస్ అన్నీ చూపిస్తున్నారు, కొంచెం హైపర్ యాక్టివ్ అయ్యారనమాట ఇంటికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఫ్రీ అనమాట, అటు ఇటు ఎక్కడైనా ఎగరొచ్చు, ఎటైనా తిరగచ్చు, ఎటు నుంచి అయినా రావచ్చు, ఎటు నుంచి అయినా వెళ్ళచ్చు. అక్కడ ఏంటంటే ఒకే రూమ్లో వాళ్ళకి కొంచెం బంధించినట్టు ఉంటుంది కదా, సో ఇక్కడికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ మిట్టు బంగారాన్ని అన్నీ అడుగుతుంది అనమాట, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఏంటని. వాడు చిన్న చిన్న క్యూట్ క్యూట్ సమాధానాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే కృతిక మిట్టు ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నారు, నన్ను ఇక్కడ కొట్టింది అక్కడికి ఇచ్చింది అని. సో ఇక్కడైతే ఈ వీడియో ఇలా ఎండ్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం నచ్చినా కూడా లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన రెడ్ కలర్ అండ్ సబ్స్క్రైబ్ రాస్తుంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంటుంది, అంటే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మిట్టు బంగారం బర్త్డే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, సో ఎవరు మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.